శుభం వ్యాతం. మీనరాశి వారికి జూన్ 15 నుండి 30 తారీఖు వరకు ఏ విధంగా ఉందని మాట్లాడుకుంటున్నప్పుడు, మీనరాశికి మనకు చూసుకుంటే పంచమంలో మనకి ఎప్పుడైతే చూసుకుంటామో ఆల్మోస్ట్ ఇక్కడ రాహు యొక్క ప్రభావం కనబడినప్పటికీ, రాజ్యంలో శని ప్రభావం కనబడుతున్నప్పటికీ, ఈ రాహుతో కూడిన శుక్రుడు ఉండడం, శుక్రుడు ఈ రాశి వారికి పెద్దగా సహకరించకపోవడం, దీవెనలు అంటే సంతానంకి అంటే పిల్లలకి, పంచమం అంటే పుత్రస్థానం, పిల్లలలో కొంచెం దోషం కనబడుతుంది. వాళ్ళు చేస్తున్న కొన్ని నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళ నిర్ణయం మనకు మానసిక ఒత్తిడి తీసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు తీసుకున్న డిసిషన్ వల్ల మనోవేదన పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ పిల్లలకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ 15 రోజుల్లోని. ఇప్పుడు శుక్రుడు ఎప్పుడైతే మకర కర్కాటకంలో ప్రవేశించి రాహుతో కలిసాడు, ప్రత్యేకంగా స్త్రీలు, ఆడపిల్లలు ఎప్పుడైతే ఇంట్లో ఉంటారో ఆడపిల్లలు కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి మనం బాగా కనిపిస్తుంది. రాజ్యంలో శని ఉన్నప్పటికీ కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఒక ఆదాయం చూపిస్తుంది తప్ప ఇదే ఆదాయం చెప్పడానికి అవకాశం లేదు. దీనిలాక ప్రొఫెషనల్గా కూడా కొంత మానసిక ఒత్తిడి పొందే అవకాశం మన రాశి వారికి ఈ 15 రోజుల్లో కనిపిస్తుంది. కుజుడు బలవంగా ఉన్నప్పటికీ కూడా, కుజుడు మంచి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ కూడా గురువు యొక్క బలం కూడా అక్కడ లేకపోవడం వల్ల ఏంటంటే, కుజుడు యొక్క బలమైన రాశికి కొంత సపోర్టింగ్గా ఉన్నప్పటికీ, ఏదో ఒక ఆస్తిని డెవలప్ చేసుకోవడం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయినప్పటికీ, ఒకటి కోర్ట్ అవుట్ ఆఫ్ కోర్ట్ వే సెటిల్మెంట్స్ మాత్రం బోల్డమైన విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ నిత్యం వీళ్ళు చేసుకోవాల్సిన పని ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవడం, ఆ తీర్థాన్ని తీసుకోవడం. చదువుకున్న విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో, ఈ రాస్తున్న తర్వాత వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ కౌన్సిలింగ్ దగ్గరకు మాత్రం సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే అవకాశం బాగా కనబడుతుంది. ప్రత్యేకించి మెడికల్ రంగం కోసం చేసే ప్రయత్నాలు మోస్ట్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్లే అవకాశం, కొంచెం పేషెన్స్గా ఆగి ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది. ఇక్కడ గురుమంత్ర సాధన చేసుకోవడం అనేది విద్యార్థులకు చాలా అవసరం ఉంటుంది. కాబట్టి ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞ ప్రయచ్చ స్వాహ, ఈ గురుమంత్ర సాధన చేసుకుంటే ఎప్పుడైతే ముందుకెళ్తారో విద్యార్థి దశలో ఉన్న వాళ్ళందరికన్నా సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది కాకుండా సాఫ్ట్వేర్ లైన్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా గురుమంత్ర సాధన చేయండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.